ఈ రోజు మన ఛానల్లో ద లైఫ్ ఆఫ్ ద వైట్ ఫాక్స్ అనే డ్రామాలోని పార్ట్ ఫైవ్ ని చూసేద్దాం లాస్ట్ ఎపిసోడ్ లో హోలీ పల్ కోసం వచ్చిన బ్లైండ్ బ్రదర్స్ కి అండ్ సైకాలజిస్ట్ విష్ ని కూడా హీరోయిన్ అండ్ ఫాక్స్ కలిసి ఫుల్ఫిల్ చేసి ఉంటారు కదా ఆ తర్వాత హీరోయిన్ డ్రీమ్ లీఫ్ ని యూజ్ చేసి జౌజింగ్ డ్రీమ్ లోకి వెళ్ళగలుగుతుంది అక్కడ పెద్ద బిల్డింగ్ కాలిపోతూ ఉంటుంది జౌజింగ్ అలాగే చూస్తూ ఉంటాడు అది చూసిన హీరోయిన్ వీడే ఆ ఫైవ్ ని క్రియేట్ చేసి ఉంటాడా లేక యాక్సిడెంటల్ గా జరిగి ఉంటుందా అని తనకి డౌట్ వస్తుంది నా డ్రీమ్ లోకి ఈ అమ్మాయి ఎప్పుడు రాలేదు కదా తన గురించి కూడా నేను ఆలోచించలేదు అలాంటిది నా డ్రీమ్ లోకి ఎలా వచ్చింది అది కూడా తను ఇప్పుడు వేసుకొచ్చిన క్లాత్స్ తోనే డ్రీమ్ లో కనిపించడంతో వాడికి డౌట్ వస్తూ ఉంటుంది ఇక్కడేమో ఒక లడ్డు డిమన్ హోలీపల్ తీసుకోవడానికి హీరోయిన్ ఇంట్లోకి రావడానికి తెగ ఆయాస పడుతూ కింద మీద పడుతూ కష్టపడి పై వరకు చేరుకుంటాడు అప్పుడే ఫాక్స్ డిమన్ వచ్చి ఒక కబోర్డ్ ఓపెన్ చేయగానే అందులో జాన్య ఉంటాడు ఈ రోజు నేను ఎలాగైనా పట్టుకొని బంధిస్తారా ఫాక్స్ గా అంటూ ఫోర్ హెడ్ పై స్టిక్కర్ అంటించేస్తాడు కానీ వీడు చాలా స్ట్రాంగ్ డీమన్ ఈ స్టిక్కర్స్ వాడిపై వర్క్ అని వాడు చాలా సేపటికి రియలైజ్ అవుతాడు ఇక ఫాక్స్ ఆ స్టిక్కర్స్ తీసి వాడికి అంటించేసి నీకు ఈ కబోర్డ్ లోనే కంఫర్ట్ గా ఉన్నట్టుంది కదా అక్కడే పడి ఉండు అంటూ వాడిని లోపలే వేసి లాక్ వేసేస్తాడు అలా చాలా సేపటికి కష్టపడి పైకి వచ్చిన లడ్డు డీమన్ అందులో దాక్కోవడానికి డోర్ ఓపెన్ చేసినప్పుడు కోతి లాంటి దాని అందులోనే ఉంటాడు వీన్ని చూసి షాక్ అయిపోతాడు అరే ముందు బయటికి పదరా లోపల ఒక ఫాక్స్ డీమన్ ఉంది దానికి మనం దొరికామంటే చంపేస్తాడు అంటూ వాడిని లాక్ ఎళ్తూ దిగుతూ ఉంటాడు పాపం గాడి వల్ల ఆ లడ్డు డీమన్ కూడా కింద పడిపోతాడు ఎలాగోలా తప్పించుకొని దూరం వెళ్ళగలుగుతారు ఏంటి మీరు డిమన్ హంటరా మీ దగ్గర డీమన్ గ్యాజెట్ ఉంది అని అడిగినప్పుడు అంటే ఇది నీకు కనిపిస్తుందా నువ్వు డీమన్ వా అంటాడు లేదు 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 నాకంత సీన్ లేదు కానీ నేను కూడా నీలాగే డీమన్ హంటర్ ని ఎవరికి డౌట్ రాకుండా ఈ గెటప్ లో తిరుగుతున్నా అంటూ కవర్ చేయడంతో ఈ పిచ్చోడు కూడా నమ్మేస్తాడు ఇక వాడు ఒక సీన్ ని చూపించి ఇది ఫాక్స్ డీమన్ తినేలా చేశామంటే అతను స్టాచ్యూ అయిపోతాడు నువ్వు ఈజీగా అతన్ని బంధించొచ్చు అంటాడు అంటే వీడు కూడా ఈజీగా హీరో నుంచి హోలీపల్ తీసుకోవచ్చు అని ప్లాన్ వేస్తాడు ఇక జాన్యా కూడా ఆ సీట్ని ఫుడ్లో ఫుడ్ లో పెట్టి ఫ్రీ ఫుడ్ సర్వీస్ అంటూ మాస్క్ వేసుకొని హీరోకి ఇస్తాడు వాడికి ఆ ఫుడ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో బయటే పడేస్తాడు వాడు మళ్ళీ అది తీసుకొని గౌన్ షాట్ ద్వారా హీరో నోట్లు పడేయాలి అనుకుని వీధి చివరిలోకి వెళ్ళి ఏదో ప్రొఫెషనల్ షూటర్ లాగా ట్రై చేస్తాడు అది నిజంగానే వెళ్ళి కిచెన్ లో పడుతుంది ఈ రోజు హీరోయిన్ జౌజింగ్ ని డిన్నర్ కి పిలిచి ఉంటుంది వారి కోసం కప్ కేక్స్ అన్ని కూడా రెడీ చేస్తూ ఉంటుంది అక్కడ పడి ఉన్న సీడ్ ని కూడా చూసి అది చెర్రి అనుకుని అందులో పెట్టేస్తుంది ఇక ఫాక్స్ ఏమో ఏంటి కోసం ఎప్పుడు కప్ కేక్స్ చేయలేదు కానీ జౌజింగ్ గాడి కోసం చేస్తావా అని రెండుటిని కూడా వాడు తినేస్తాడు ఏం తెలియనట్టుగా బయటికి వస్తాడు ఇక అలా చాలా సేపటికి జౌజింగ్ కూడా అక్కడికి వస్తాడు అక్కడ ఉన్న ఫాక్స్ ని చూసి ఇతను ఎవరు అని హీరోయిన్ ని అడుగుతాడు అతను నా రిలేటివ్ అంకుల్ వరుస అవుతాడు కొంచెం స్ట్రిక్ట్ పడి అందరితో సరదాగా కలిసిపోలేడు అంటూ చెప్తూ ఉంటుంది వాడు గ్రీట్ చేసినా కూడా ఫాక్స్ అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వాడికి కాల్ రావడంతో మళ్ళీ ఎప్పుడైనా డిన్నర్ కి వస్తా సారీ అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అలా కొద్దిసేపటికి జాన్య కూడా మాస్క్ వేసుకుని ఇంటికి వస్తాడు ఇంతకీ ఆ ఫాక్స్ సీడ్ తిన్నాడా లేదా అని చెక్ చేయటానికి మళ్ళీ మళ్ళీ వస్తుంటాడు ఇక హీరోయిన్ కి వాడిపై డౌట్ వచ్చి అరే నువ్వు జాన్యవే అని నాకు తెలుసు మోసుకొని ఇంట్లోకి రారా అంటుంది అప్పుడే ఫాక్స్ కడుపులో ఉన్న సీడ్ ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తుంది వాడు స్టాచ్ ఉండిపోతాడు ఇది కదా నాకు కావాల్సింది ఈ వైల్డ్ ఫాక్స్ ఇప్పుడు చనిపోబోతుంది అంటూ సంతోషపడుతూ ఉంటాడు ఏంట్రా నీకేం కావాలిరా ఫాక్స్ ఏం చేయాలనుకుంటున్నావు నార్మల్ చేయ అంటూ అరుస్తూ ఉంటుంది నేను వాడిని చంపి నీకు ఫ్రీడమ్ కలిగిస్తాను వాడు నీ ఇంట్లో ఉంటూ నీ సొమ్ము తింటూ నీతో కుక్ కూడా చేయించుకుంటున్నాడు నిన్ను ఏడిపిస్తున్నాడు కదా వాడు చేస్తే మనం హ్యాపీగా ఇక్కడ కలిసి ఉందామంటాడు కానీ అతన్ని చంపడానికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అంటూ ఆర్గ్యూ చేస్తూ ఉండటంతో వాడు తనని బయటికి గెంటేస్తాడు ఇక అప్పుడే లడ్డు మనం వచ్చి హీరోయిన్ చంపడానికి చూస్తూ ఉంటాడు రే ఏం చేస్తున్నావురా నువ్వు డీమాని చంపాలి మనిషిని కాదు నా వైఫ్ ఈ మనిషిరా తనని వదిలే అంటూ ఆరుస్తూ ఉంటాడు నువ్వు పిచ్చోడిలా ఉన్నావు నేను నా ప్లాన్ లో ఉన్నా అంటూ ఇద్దరిని చంపడానికి చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఫాక్స్ నార్మల్ అవుతేనే మనం ఈ బండ ఢీమా నుంచి బయటపడగలుగుతాం లేదంటే చస్తాంరా అంటూ హీరోయిన్ కాకిలా అరుస్తూ ఉంటుంది ఎలాగోలా తప్పించుకొని ఇంట్లోకి వస్తారు ఇక నాన్స్ కూడా అక్కడికి వచ్చి ఏంటిరా పిల్ల బచ్చా నా వాళ్ళనే ఏడిపిస్తావా అంటూ పిల్లల్ని కొట్టినట్టు అని కొడుతూ ఉంటుంది వాడేమో చిన్నపిల్లల్లా ఏడుస్తూ ఉంటాడు ఇక కోపంగా అందరిపై అటాక్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఫాక్స్ నార్మల్ అవుతేనే అందరం బ్రతికి బయటపడతాం అనుకుని వాడి కడుపులో ఉన్న సీట్ సక్ చేయడంతో ఆ సీట్ బయటికి వచ్చేస్తుంది చీచీ మంచి సీన్ మిస్ అయిపోయా ఆ ప్లేస్ లో నేను ఉండాల్సింది అంటూ నాన్సీ అవో ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక వాడు ఆ లడ్డు డీమని నీలమట్టం చేసేస్తాడు అసలు ఏంటి బండ ఎందుకు ఆ పల్ కోసం వచ్చావన్నప్పుడు అది కూడా స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఒక ట్రే డీమన్ కొన్ని వందల సంవత్సరాలుగా ఒక ఆర్ప లోనే పెరిగి ఉంటాడు కానీ ఇప్పుడు ఆ చెట్టుని కొట్టేసి ఆ ప్లేస్ లో పెద్ద కన్స్ట్రక్షన్ చేయడానికి జాన్య వాళ్ళ ఫాదర్ ట్రై చేస్తూ ఉంటాడు ఆ హోలీ పల్లి యూజ్ చేసి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికే ఇక్కడికి వచ్చా అని చెప్పడంతో హీరోయిన్ కూడా తనకి హెల్ప్ చేయాలి అనుకుంటుంది ఆ చెట్టును చూస్తూ ఇది నా హైట్ కి సరిగ్గా సరిపోయింది అంటూ లాగుతూ ఉండటంతో చచ్చార దేవుడా అంటూ వాడు అరుస్తూ ఉంటాడు అయ్యో నేను కావాలని చేయలేదు నొప్పిగా ఉందా అంటూ భయపడుతూ ఉంటుంది ఇలా నన్ను చాలా మంది ఏడిపించారు అయినా కూడా వాళ్ళపై నాకు కోపం రాలేదు వాళ్ళ చిరునవ్వుని చూస్తూ ఆ బాధని మరిచిపోయా అలాంటిది ఇప్పుడు నా ప్రాణం తీయడానికి ట్రై చేస్తున్న వాళ్ళను ఈ ఆర్పణ జాలు ఎందుకు ఆపడం లేదు అర్థం కావట్లేదు మేబీ వాళ్ళకి కూడా బిల్డింగ్ కావాలేమో నాకు ప్రాణం లేదని అనుకుంటున్నారు కదా ఈ మూగ చెట్టు ఏం మాట్లాడదులే తన బాధని ఎవరు కూడా పట్టించుకోరు అనుకుని ఎవరి డిసిషన్ వాళ్ళే తీసుకుంటున్నట్టున్నారు అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి తెలుసా అంటూ ఉంటాడు అంటే నువ్వు కూడా యాక్టర్ వేనా ఇద్దరం కొలీగ్స్ అనమాట అంటూ నాంజవా వస్తుంది ఏంట్రా ఈ అమ్మాయి సిచ్యువేషన్ కి సింక్ అవ్వకుండా మాట్లాడుతుంది అనుకుని అయినా నువ్వు థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లవర్ డీమ్ అనివి నా గ్రాండ్ పేరెంట్స్ ను కూడా చూసుంటావు అలాంటిది నన్ను కొలీగ్ అంటున్నావేంటి అంటూ నవ్వుతూ ఉంటాడు నన్ను గ్రాండ్ పేరెంట్స్ తో కంపేర్ చేస్తావా అంటూ మళ్లీ ఆ చెట్టు లాగుతూ ఉంటుంది వాడికి పెయిన్ కలగడంతో ఆరుస్తూ ఉంటాడు అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక హీరోయిన్ అంతా తిరుగుతూ ఆ చెట్టుని పిక్స్ తీస్తూ ఉంటుంది అదే ఇక్కడ తన ఫాదర్ వాళ్ళ అసిస్టెంట్ తో కార్ లో ఉంటాడు ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది నిజానికి జౌజింగ్ ఒక అనాథ అతని ఒరిజినల్ నేమ్ కింగ్ పింగ్ జౌరాన్ అనే బిజినెస్ మ్యాన్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ప్యారలైజ్డ్ అయి ఉంటాడు అతని కొడుకు ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు ఇక అతని అసిస్టెంట్ ఆస్తికి ఆశపడి చనిపోయిన పిల్లాడి ప్లేస్ లో కింగ్ పింగ్ ని తీసుకువచ్చి పెట్టి ఉంటాడు ఇప్పుడు ప్యారలైజ్డ్ అయి ఉన్న బిజినెస్ మెన్ తన షేర్స్ అన్ని కూడా తన కొడుకు అనుకుంటున్న క్వింగ్ పింగ్ పై రాయడంతో ఇక అసిస్టెంట్ వాడితో ఎన్ని రోజులు మన డ్రామాని ఆపేద్దాం నీ పై వచ్చిన షేర్స్ అన్ని కూడా నా పేరు పై రాసాయి ఇక నీ నేమ్ ఎంతో వేరే కంట్రీకి వెళ్ళి వెళ్లి బతుకు నువ్వు బ్రతకడానికి ఎంతో కొంత మనీ పడేస్తాం మళ్ళీ ఇక్కడికి రాకు అంటాడు మనం ఇతన్ని జౌజింగ్ అని పిలుచుకుందాం లేదంటే నాకు కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంది ఇక జౌజింగ్ కి చాలా కోపం వస్తుంది తన గెటప్ అంతా కూడా చేంజ్ చేసుకో ఆ అసిస్టెంట్ ని ఫాలో అవుతూ కన్స్ట్రక్షన్ సైడ్ కి వెళ్తాడు అతన్ని గోతిలో పడేలా చేస్తాడు నేను ఎప్పటికీ నే నా ఫాదర్ జౌరానే నేను ఒక ప్రూఫ్స్ ఎవరి దగ్గర ఉండదు ఉండకూడదు కూడా చంపేసి ఆ పేపర్స్ అన్నింటినీ కూడా కాల్ చేస్తాడు అదంతా కూడా ఒక క్యాచ్ చూస్తూ ఉంటుంది ఆ తర్వాత హీరోయిన్ వాడిని కలిసి ఆ ఫోటోస్ అన్ని విజువల్ చేస్తూ ఉంటుంది ట్రీ గురించిన బెనిఫిట్స్ అన్ని కూడా చెప్పి మీ ప్లాన్ చేంజ్ చేసుకోవచ్చు కదా అంటూ ఉంటుంది అందులో వాడు తన అసిస్టెంట్ తో కలిసి ఉన్న విజువల్ ఉంటుంది అండ్ వాడు డ్రెస్ చేంజ్ చేసుకున్న విజువల్ కూడా <Gã> ఉంటుంది వాడి అసిస్టెంట్ మోడర్ విషయం బయట పడుతుందేమో అని ఒక మూలన భయం స్టార్ట్ అవుతుంది ఇది నా ఫాదర్ కంపెనీ అనే మాటే కానీ నా మాట వినే వాళ్ళు ఎవరు కూడా ఉండరు నువ్వు కూడా నీ ప్రయత్నాన్ని మానుకో అంటూ గట్టిగా అరిచేస్తాడు హీరోయిన్ ఆ ఫోటోని అంతగా అబ్జర్వ్ చేయదు సైలెంట్ గా బయటికి వచ్చేస్తుంది ఆ తర్వాత అసిస్టెంట్ కన్స్ట్రక్షన్ సైట్ లో అనుమానాస్పదంగా చనిపోయాడు అనే న్యూస్ వస్తుంది హీరోయిన్ అది చూస్తుంది కానీ దాని గురించి అంతగా డీప్ గా ఏం ఆలోచించదు ఇక వీడితో పని కాదు అనుకుని ఆ అర్పణైజ్ వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి ఆ ట్రీ గురించి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా చెప్పి కన్విన్స్ చేస్తుంది అక్కడ కాంట్రాక్ట్ చేయడానికి మేము ఒప్పుకోమంటూ వాళ్ళంతా అక్కడ స్ట్రైక్ చేయడంతో జౌజింగ్ వాళ్ళ ఫాదర్ కంపెనీ వాళ్ళకి అగైన్స్ట్ గా వెళ్ళటం ఇష్టం లేక సారీ చెప్పి పక్కకి తప్పుకుంటారు ఇక ఈ ఆర్టరీ డిమన్ కూడా హ్యాపీ అయిపోతుంది అతని విష్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది ఆ తర్వాత జౌజింగ్ హీరోయిన్ ఇంట్లో లేని టైం చూసుకొని తన ఇంట్లోకి వెళ్ళి ఆ ల్యాప్టాప్ లో ట్రీస్ గురించిన ఫొటోస్ అన్ని కూడా డిలీట్ చేస్తాడు ఈ మర్డర్ విషయంలో ఎవరికి నాపై అనుమానం రాదు ఇక్కడితో అయిపోయింది అంటూ ఊపిరి పీల్చుకుంటాడు ఆ రోజు ైట్ అందరూ కలిసి నైన్జి వన్ ఇంట్లోకి వెళ్తారు అక్కడ అన్ని థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న యాంటిక్ వస్తువులే ఉంటాయి పెయింటింగ్స్ అన్ని కూడా తిరిగి చూస్తూ ఉంటారు అవన్నీ కోర్లలో విలువ చేసే వస్తువులే అయి ఉంటాయి అరే వీటితో జాగ్రత్తగా ఉండు ఇక్కడ ఒక్కడి బ్రేక్ అయినా కూడా మన లైఫ్ అంతా కూడా తాకట్టు పెట్టినా అప్పు తీర్చలేమంటూ ఉండగానే వాడి చేతిలో ఉన్న పెయింటింగ్ రోల్ నిజంగానే బ్రేక్ అయిపోతుంది అరే అయిపోయింది మనం ఇక నాంజ్వాన్ వన్ చేతిలో చేస్తాంరా అంటూ భయపడుతూ ఉంటారు అప్పుడే నాంజ్వాన్ వన్ కూడా అక్కడికి వచ్చి ఏంటి ఏదో సౌండ్ వచ్చి వచ్చింది ఏమైనా వెలగబెట్టారా అంటూ డౌట్ గా చూస్తూ ఉంటుంది అరే ఏం లేదు ఊరికే చూస్తున్నాం అంటూ కవర్ చేస్తూ ఉంటారు సరే చూస్తే చూడండి కానీ దేన్ని టచ్ చేసినా కూడా నేను ఊరుకోను అందులో చిన్న కట్టెముక కూడా చాలా విలువైనది మీ లైఫ్ దాన్ని వర్త్ చేయలేదు తేడా వచ్చినా కూడా మిమ్మల్ని చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఇప్పుడు ఎలా రా బాబు అంటూ భయపడుతూ ఉంటారు ఆ డ్యామేజ్ అయిన పెయింటింగ్ రోల్ ప్లేస్లో ఏదో ఒక డమ్మి పెయింటింగ్ ని పెట్టేసి నంజవాన్కి డౌట్ రాకుండా చేయాలి అని ప్లాన్ వేస్తారు ఇక అలా అంతా వెతుకుతూ ఉన్నప్పుడు ఒక థౌజండ్ ఇయర్స్గా మూలకి ఉన్న పెయింటింగ్ ని కనిపిస్తుంది అది ఓపెన్ చేయగానే అందులో నుంచి ఒక అమ్మాయి బయటికి వస్తుంది ఏ నువ్వు కూడా డీమ నేనా అంటూ ఇద్దరు భయపడుతూ ఉంటారు అప్పుడు తను నేను థౌజండ్ ఇయర్స్ గా ఈ పెయింటింగ్లోనే ఉండిపోయా నన్ను ఎవరూ పట్టించుకోలేదు మీ వల్ల ఫ్రీడమ్ పొందా మీ కాన్వర్జేషన్ అంతా కూడా నేను విన్నాను ఆ పెయింటింగ్ రోల్ని నేను ఫిక్స్ చేయగలను కానీ దానికి బదులుగా నాకు ఫేవర్ చేయాలి అంటుంది ఇంతకీ ఏంటా ఫేవర్ అని అడిగినప్పుడు నీ దగ్గర ఉన్న హోలీపాలని నాకు ఇస్తావా అంటుంది ఏంటి చచ్చినా కూడా ఇవ్వను ఈ విషయం ఫాక్స్కి తెలిస్తే నన్ను ఇక్కడే చంపి తీసుకుంటాడు అంటూ అరు ఉంటుంది ఒక్కసారి ఆలోచించు ఆ బ్రేక్ చేసిన పెయింటింగ్ మనం అంత మనీ తిరిగి ఇవ్వలేం కదా అన్నందుకు ఏంట్రా నీకు ఏంట్రాలి అంటే ఆటలుగా ఉందా ఆ పెయింటింగ్ రోల్ కంటే థౌజండ్ టైమ్స్ ఎక్కువ వార్త చేయగలిగేదే ఈ హోలీపల్ అంటుంది వీళ్ళ అరుపులు విన్న నాన్సివాన్ అక్కడికి వస్తూ ఉండటంతో ఇక పెయింటింగ్ డీ మనీ మళ్ళీ పెయింటింగ్ లో వేసి బంధించేస్తారు అక్కడ బ్రేక్ అయి ఉన్న పెయింటింగ్ రోల్ ని చూసిన నాన్సివాన్ కయితే చాలా కోపం వస్తుంది నీకు ముందే చెప్పాను కదరా దేని టచ్ చేయకూడదు అని అది ఎంత వార్త చేస్తుందో తెలుసా అంటుతారని చంపడానికి చూస్తూ ఉంటుంది వాడు భయపడుతూ ప్లీజ్ వెయిట్ వెయిట్ నేను చెప్పేది కొంచెం వేను ఈ పెయింటింగ్లో ఉన్న డీమన్ తాను సెట్ చేయగలను అని చెప్పింది తన హెల్ప్ తీసుకుందామంటాడు తనని చూసిన నాన్సియావో ఈ పెయింటింగ్ని కొన్ని చాలా ఇయర్స్ అయింది కానీ అది ఒక డీమన్ అయిందని నోటీస్ చేయలేకపోయా అంటూ చూస్తూ ఉంటుంది ఇక ఫాక్స్ కూడా ఇన్ని ఇయర్స్ నా లైఫ్లో ఒక పెయింటింగ్ డీమాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అంటూ చూస్తూ ఉంటాడు ఇంతకీ నీకు హోలీ పాల్ ఎందుకు కావాలి అనుకుంటున్నావు అన్నప్పుడు ఆ పెయింటింగ్ డీమన్ మాట్లాడుతూ నన్ను డ్రా చేసిన పర్సన్ని మీట్ అవ్వాలి అని విష్ కోరుకుంటా అంటుంది కానీ ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి మనుషుల లైఫ్ టైం చాలా చిన్నది అతను ఎప్పుడో చనిపోయి ఉంటాడు అని నాన్సియావో అంటుంది ఫాక్స్ కూడా హోలీ పల్ కూడా నీ విష్ ఫుల్ఫిల్ చేయలేదు అది చనిపోయిన మనిషిని తీసుకువచ్చి నిన్ను ఎలా కలుపుతుంది అనుకున్నావు ఇది బిహేవియర్ అంటాడు ఇక అమ్మాయి అతనిపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ చెప్తూ అతని కలవాలి అతని చూడాలి అని చాలా అనుకున్నా నా అందాన్ని ఇంత బాగా వర్ణించిన ఆ పెయింటర్ ఎలా ఉంటాడో నేను చూడలేకపోయా అతను నన్ను పెయింట్ చేసేటప్పుడు అతని ఫ్యూచర్ వైఫ్ ని ఇమాజిన్ చేసుకుని చాలా లవ్ తో కేర్ తో చూసుకున్నాడు అంటూ కంటిన్యూగా చెప్తూ ఏడుస్తూనే ఉంటుంది తన స్టోరీకి ఫాక్స్ తప్ప మిగతా వాళ్ళంతా ంద్రంలో మునిగిపోతారు నాన్ కూడా ఫాక్స్ అలాగే లవ్ చేసి థౌసండ్ ఇయర్స్ వేట్ చేసి ఉంటుంది అదంతా గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలి అనుకుంటుంది నేను నీకు హెల్ప్ చేయగలను అంటూ గేట్ ఆఫ్ టైం అనే క్యాండిల్ ని చూపిస్తుంది ఈ పెయింటింగ్ ని సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫిఫ్త్ ఇయర్ లో వేశారు కాబట్టి ఆ ఇయర్ రాసి టైం ట్రాప్ ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఈ పెయింటింగ్ ఒక డీమన్ కాబట్టి ఈ పెయింటింగ్ డీమన్ ఒక ఆబ్జెక్ట్ కాబట్టి తను అందులో ట్రావెల్ చేయలేదు అండ్ మీలో ఎవరైనా ఆ ప్లేస్ కి వెళ్లి అతని పిక్ని మాత్రం ఫోన్ లో క్యాప్చర్ చేసుకుని తీసుకురండి అండ్ అలాగే ఆ ఇయర్ లో నా దగ్గర గేట్ ఆఫ్ టైమ్ అనే క్యాండిల్స్ టూ ఉండేవి కానీ అందులో ఒకటి ఎవరు దొంగలించారు మీరు నాకు ఒక హెల్ప్ చేయండి ఆ దొంగతనం జరగక ముందే వెళ్ళి లో ఉండే నాన్జియో దగ్గర నుంచి క్యాండిల్ తీసుకొని రండి అండ్ అలాగే ఈ క్యాండిల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే వెలుగుతుంది అంటే టూ డేస్ మాత్రమే మీరు ఆ టైంలో లో తిరిగి రావాలి లేదంటే మీరు పర్మనెంట్గా గా అక్కడే ఉండిపోతారు మళ్ళీ తిరిగి రాలేరు అంటూ చెప్తుంది ఫాస్ట్ లో జరిగేవి మీరు ఏం చేంజ్ చేయలేరు ఈవెంట్స్ పర్సన్స్ ఫేట్ అండ్ హెల్త్ సిక్నెస్ ఇలాంటివి మీ చేతిలో ఉండదు అండ్ మీరు మార్చడానికి కూడా ట్రై చేయకూడదు అని చెప్తుంది అది విన్న సా అయితే అమ్మో నేను అక్కడికి వెళ్ళను ఈ క్యాండిల్ ఆరిపోకుండా ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటా అంటూ భయపడుతూ ఉంటాడు ఇక ఆ క్యాండిల్ని ఎవరు కూడా వెలిగించలేకపోతారు ఎంత ట్రై చేసినా కూడా ఎవరి వల్ల కాదు కానీ హీరోయిన్ మాత్రమే ఆ క్యాండిల్ ని వెలిగించగలుగుతుంది అలాగే టైం లూప్ లోకి వెళ్తూ ఉంటుంది తను వెళ్ళడమే కాకుండా ఫాక్స్ కూడా బలవంతంగా లాక్కెళ్తుంది అక్కడ మాయమైన వాళ్ళు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫిఫ్త్ ఇయర్ లో కాలంలో కళ్ళు తెరుస్తారు అది కూడా మెన్స్ బాత్రూమ్ లో అక్కడ అంత మంది మెన్స్ చూసిన హీరోయిన్ అయితే భయపడి కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది ఇక ఫాక్స్ తనపై క్లాత్స్ వేసి బయటకు తీసుకెళ్తూ ఉంటాడు ఆయన తన అమ్మాయి అని ఎవరికి తెలియకూడదు అని దగ్గరుండి ఆ క్లాత్స్ ఎలా వేసుకోవాలో చెప్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు స్ట్రీట్ అంతా తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు వాడికి ఆ రెస్టారెంట్ లో నైజియావో తో ఉన్న మెమొరీస్ గుర్తు ఉంటాయి ఇప్పుడు పాస్ట్ లోని నైజియావో కంట పడకుండా ఉంటే అంతే చాలు అనుకుంటూ భయపడుతూ ఉంటాడు అప్పుడే ఇక్కడ ఆ పెయింటింగ్ వేసిన జైషు అనే పార్సల్ ని చూపిస్తారు అతని హెల్త్ అసలు బాగుండదు ఇంకా ఎక్కువ రోజులు కూడా బ్రతకలేడు అని డాక్టర్స్ చెప్పటంతో ఇంకా ఎవరి కోసం ఈ కొన్ని రోజులు బ్రతకాలి అని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే ఫాక్స్ అండ్ హీరోయిన్ అక్కడికి వస్తారు అతని వేటు కూడా ఆపుకోలేక ఆ తాడు కూడా తెగి అతను కింద పడిపోతాడు మీరంతా ఎవరు అని వాడు చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళు ఫ్యూచర్ క్యాండిల్ టైం ట్రావెల్ అంటూ అంతా క్లియర్ గా చెప్తూ ఉంటుంది కానీ అతను మాత్రం నమ్మలేకపోతాడు ఇంతకంటే ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను రా బాబు అరే ఫాక్స్ నువ్వు నా డీమన్ పవన్ చూపించి అతన్ని నమ్మించురా అన్నప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది అంటాడు ఇంతకీ నువ్వు ఎందుకు చావాలి అనుకుంటున్నావని హీరోయిన్ అడిగినప్పుడు అతను కూడా తన లైఫ్ స్టోరీని చెప్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేరు కష్టపడి పని చేస్తూనే చదువుకున్నా కానీ ఎంపీరియల్ ఎగ్జామ్ లో టూ టైమ్స్ ఫెయిల్ అయ్యా ఇంకా దరువు కోసం పెయింటింగ్స్ ని అమ్ముకుంటున్నా ఇప్పుడు హెల్త్ కూడా సహకరించకపోవడంతో చావాలి అనుకున్నా అని చెప్తాడు ఇక హీరోయిన్ మాట్లాడుతూ మీరు ఈ ఇల్నెస్ టైమ్ లో ఫీలింగ్స్ తో వేసిన పెయింటింగ్ ఫ్యూచర్ లో డిమాండ్ గా చేంజ్ అయింది మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నా కానీ మీరు ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేయలేదు మీరు చనిపోయిన తర్వాత ఆ పెయింటింగ్ ఎవరు వేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇందాక అతను చావాలి అనుకుని హ్యాంగ్ చేసుకున్న తాడు తెగిపోయింది కదా ఇక మళ్ళీ చచ్చే ఓపిక లేక వేసి ఉంటాడులే అని ఫాక్స్ అంటాడు ఇక అతను ఫాక్స్ అంటూ ఈ ప్రపంచంలో ఉండదు కదా నేను ఎలా మిమ్మల్ని నమ్మాలి అని అడిగినప్పుడు ఫాక్స్ తన మ్యాజిక్ ట్రిక్స్ ని చూపిస్తూ ఉంటాడు వాడు చాలా భయపడిపోతాడు సరే సరే నేను నమ్ముతున్నా నా మైండ్ లో ఉన్న పోర్ట్రేట్ ని పెయింట్ చేయాలి అని చాలా సార్లు అనుకున్నా కానీ ఎప్పుడు కూడా సెట్ అవ్వలేదు ఈ రోజే స్టార్ట్ చేస్తా అంటాడు ఇక ఆ రోజు నైట్ హీరోయిన్ ఒకతే బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఫిష్ డిమాన్ హీరోయిన్ ని వాటర్ లోకి లాగేస్తుంది అప్పుడే అటువైపుగా క్వింగ్షన్ వెళ్తూ ఉంటుంది హీరోయిన్ ని చూసి చేస్తుంది ఆ అమ్మాయి ఎవరో కాదు ఫాక్స్ లవ్ చేస్తున్న ఇమోటల్ క్వింక్షన్ ఈ ఇయర్ లో మాత్రం తను ఇంకా డీమన్ కింగ్ డాటరే అంటే తను ఇంకా ఇమోటల్ అవ్వలేదు ఫాక్స్ ని కూడా మీట్ అవ్వలేదు హీరోయిన్ చూసి నువ్వు అమ్మాయి కదా అబ్బాయి గెటప్ లో ఎందుకు ఇలా తిరుగుతున్నావు అంటూ డ్రెస్ చేంజ్ చేస్తుంది నీకెలా తెలిసింది అని హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుంది నేను ఒక డీమన్ కింగ్ డాటర్ ని నా పేరు క్వింక్షన్ నాకు అన్ని అలాగే తెలిసిపోతాయి కానీ అదంతా పక్కన పెట్టు నీ దగ్గరికి హోలీపల్ ఎలా వచ్చింది ఇది ఇంకా కి రాలేదు కదా అంటూ చూస్తూ ఉంటుంది అప్పుడు హీరోయిన్ ఫాక్స్ లవ్ చేసే క్వింక్షన్ ఈ అమ్మాయి కదా అనుకుంటుంది తన ఫ్యూచర్ నుంచి ఇక్కడికి వచ్చినట్టు చెప్తూ ఉంటుంది అప్పుడే హీరోయిన్ వెతుకుంటూ ఫాక్స్ కూడా వస్తాడు క్వింగ్షన్ ని చూడగానే తన దగ్గరికి వెళ్ళాలి అనేంత క్యూరియస్ పెరగటంతో ఇక హీరోయిన్ పట్టించుకోకుండానే వెళ్తూ ఉంటాడు కానీ క్వింషన్ అండ్ ఫాక్స్ పాస్ట్ ఇయర్ లో మీట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరికి ఇదే ఫాస్ట్ మీట్ లా ఉంటుంది వాడు కూడా ఫ్యూచర్ లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పకుండా తను ఫ్యూచర్ నుంచి వచ్చా అని చెప్పి నేను ఇమోటల్ అవ్వటానికి నా కల్టివేషన్ పవర్ తో ఈ స్పిరిట్ బీట్ ని హోలీపల్ చేంజ్ చేసా అని మాత్రమే చెప్తాడు ఇక క్వింక్షన్ కూడా వాడి మాటలు నమ్ముతుంది అప్పుడు క్వింక్షన్ మాట్లాడుతూ నువ్వు ఒక డీమాన్ అయి ఉండి మన రూల్స్ కి వ్యతిరేకంగా ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఇది పాస్ట్ అయినా ప్రెసెంట్ అయినా ఫ్యూచర్ అయినా సరే దీనికి నీకు పనిష్మెంట్ ఉంటుంది అంటుంది అప్పుడు వాడు అలాంటిదేం లేదు ఆ హోలీ పల్ ఆ అమ్మాయి బాడీని ఓన్ చేసుకుంది ఇంకో టూ మంత్స్ లో తన నుంచి ఆ పల్ ని తీసుకుంటా ఇక మా మధ్య ఎలాంటి బాండింగ్ కూడా ఉండదు అని చెప్తాడు అది విన్న హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తను కూడా నువ్వు ఫ్యూచర్ లో ఈ అమ్మాయితో బాండింగ్ బ్రేక్ చేసుకోలేదు అంటే ఈ పనిష్మెంట్ నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది అంటుంది ఇంతకీ ఏంటి అని అడిగినప్పుడు బేజియావో అని చెప్తాడు సరే నేనేం ని గుర్తుంచుకుంటా ఫ్యూచర్ లో కలుద్దాం అంటూ వెళ్తూ ఉంటుంది అది చూసిన హీరోయిన్ వీడి కోపం అరవటం ఆవేశం మాత్రమే ఇన్ని రోజులు నేను చూసా కానీ వీడు ఆ అమ్మాయితో ఉన్నప్పుడు నార్మల్ హ్యూమన్ లా చిన్న పిల్లాడిలా వాడి పర్సనాలిటీ కెపాసిటీని మర్చిపోయి మాట్లాడుతున్నాడు మేబీ లవ్ అంటే ఇదేనేమో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతకీ ఫాక్స్ క్వీన్షన్ చూస్ చేసుకుంటాడా లేక హీరోయిన్ చూస్ చేసుకుంటాడా అని ఒక పెద్ద డౌట్ అయితే ఇంకా జౌజింగ్ ఇంకా జాన్యే హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్స్లో గొడవ పడుతూ ఉంటారు చాలా ఫన్నీగా కన్ఫ్యూజింగ్గా ఉండబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఎపిసోడ్స్ నచ్చితే లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్